నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వల్లూరులో జన్మభూమి కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరించాలని వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా. డిఆర్ఓకి వినతి పత్రం సమర్పణ. మంత్రి సిద్ధా రాఘవరావు నివాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్ప పడి పూజా కార్యక్రమం. అధిక సంఖ్యలో హాజరైన అయ్యప్ప స్వాములు. టంగుటూరు మండలం వల్లూరు గ్రామంలో జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు హాజరయ్యారు. కొండపి ఎమ్మెల్యే డాక్టర్ బాలవైరాంజనేయ స్వామితో పాటు తెలుగుదేశం నాయకులు దామచర్ల సత్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రాఘవరావు మాట్లాడుతూ పేదరికం లేని సమాజ స్థాపనే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయని మంత్రి రాఘవరావు ఈ సందర్భంగా ఆరోపించారు. విజయ్ కుమార్ గారు, శ్రీమతి శైలజ గారు, గ్రామ ప్రజాధికానికి, మహిళలు, ప్రెస్ మీడియా అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు జన్మభూమి మాహుడు కార్యక్రమం మనం ఈరోజు రెండో రోజు. ఈరోజు ఒక సుపరిపాలన దాని మీద మన రాష్ట్ర యావత్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ప్రతి డివిజన్లో ఈరోజు సుపరిపాలన మీద ఒక చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా జన్మభూమి మాహూరు కార్యక్రమానికి మనం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో ప్రజలు అక్కడక్కడ కొద్ది ఇబ్బందుల్లో ఉండే పరిస్థితి ఉంటుంది. అందువల్లే ఆఫీసర్స్ టీమ్ అంతా కూడా ఇక్కడికి తీసుకొచ్చి మీకేదో సమస్యలు ఉన్నాయో, ఒక పెన్షన్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, లోన్ కావచ్చు, ఒక పోలీస్ ప్రాబ్లం కావచ్చు, రెవెన్యూ ప్రాబ్లం కావచ్చు, వీటన్నింటినీ కూడా ఇక్కడే పరిష్కారం చేయాలి. వీలైనంత వరకు పరిష్కారం చేయని వాటికి రిసిప్ట్ తీసుకొని వాటికి పనిచేసే విధానంలో పరిపాలన సుపరిపాలన అందరికీ అందించాలనే జయంతో ఇటువంటి కార్యక్రమాలకి మనం శ్రీకారం చుట్టడం జరిగింది. ఇదే కాకుండా లాస్ట్ ఇయర్ మన జన్మభూమి కార్యక్రమాన్ని జరుపుకున్నాం. అదే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి గ్రామంలో అక్కడ ఉన్న ఆఫీసర్స్ని లాస్ట్ ఇయర్ మీరు ఎంత పూర్తి ఇచ్చిన కంప్లైంట్స్ కానీ ఇచ్చిన అర్జీలకి మనం ఎంతవరకు చేయగలిగాం, దేనికి మనం చేయలేని పరిస్థితి ఉంటే ఎవరైతే అర్జీదారుడికి దానికి రీజన్ కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. రుణమాఫీ 24,000 కోట్ల రూపాయలు చేయటం, డాక్రా రుణమాఫీ 12,000 కోట్లు, పెన్షన్స్ వచ్చేటప్పటికి 6,000 కోట్ల రూపాయలు, నీళ్ళు 200 పెన్షన్ 1,000 రూపాయలు కానీ, 500 పెన్షన్ ఈరోజు 1,500 రూపాయలు కానీ, 1.5 మహిళల పెన్షన్ కానీ, ఎన్ని భారతదేశంలో ఏ ప్రభుత్వాలు చేయలేని విధంగా మనకి ప్రజలకు అన్ని విధాలుగా కూడా ఇబ్బందుల్లో మనం చేయాల్సిన బాధ్యత ఉన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. 4.5 సంవత్సరాలు పూర్తయింది రాష్ట్ర విభజన జరిగింది. నిన్న మొదటి రోజున విభజన కష్టాల గురించి మనం చర్చించుకోవడం జరిగింది. ఈరోజు సుపరిపాలన గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అశాస్త్రీయంగా విభజించిన 16,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నప్పటికీ కూడాను ఈరోజు ప్రజలందరూ ఆశ్చర్యపడే విధంగా మన రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతా ఉంది. అభివృద్ధి, సంక్షేమం రెండు కళలాగా ముఖ్యమంత్రి గారు ఈ రెండింటి కూడా తీసుకుని వెళ్తా ఉన్నారు. ఈరోజు తీసుకున్నట్లయితే ప్రతి గ్రామంలోకి వెళ్ళినా కానీ సిమెంట్ రోడ్లు, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, అదేవిధంగా మంచినీటి సౌకర్యాలు కల్పించుకుంటూ, ప్రతి ఇంటికి గ్యాస్ ఇచ్చుకుంటూ, అడిగిన ప్రతి ఒక్క వ్యక్తికి రేషన్ కార్డు ఇస్తూ మన ప్రభుత్వం ముందుకు పోతున్న విషయంలో మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మనం తీసుకున్నట్లయితే గతంలో ఎన్నడూ లేని విధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒకటే, తనకి శత్రువు పేదరికం అనేది తీసుకొని పేదరికం పైన యుద్ధం ప్రకటించి పేదరికం లేని సమాజం రావాలనే లెక్కలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఈరోజు తీసుకున్నట్లయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ని అర్హత కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి ఇవ్వడం జరిగింది. అర్హతతో పాటు ఆ గ్రామంలో చివరి వ్యక్తికి కూడా అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా ఇవ్వాలనే లక్ష్యంతో మన ముఖ్యమంత్రి పోతా ఉంటే ఈ రోజు ఎక్కడైనా ఇబ్బంది అయినా కానీ 110000 ఫోన్ చేస్తే వాళ్ళు కూడా నేరుగా కూడాను వచ్చే విధంగా చర్యలు తీసుకుందామంటే మన ప్రభుత్వం యొక్క పారదర్శకత ఇది నిదర్శనం అని తెలియజేస్తున్నాం. గతంలో ముఖాలు దూషించేవాళ్ళు, ఈరోజు ఆ పరిస్థితి లేదు. మద్దతు పలకాలని చెప్పి మనం అందగా ఉండాలని కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. పట్నం పోర్టు నిర్మించుకోబోతున్నాం, శంకుస్థాపన కూడా చేసుకోబోతున్నాం. అలాగే ఏషియాలోనే అతి పెద్ద పేపర్ మిల్ కూడా రాబోతుంది. ఇంకా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒంగోలు నియోజకవర్గంలోని యూనివర్సిటీ ఎప్పటి నుంచో ఉంది. దాన్ని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంకా అనేక ఎప్పుడు లేని జిల్లాలో అనేక గొప్ప గొప్ప కార్యక్రమాలందరూ రూపుదిద్దుకుంటున్నాం. ఇలాంటి జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే కూడా మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఈ రోజు మన కొండేపు నియోజకవర్గం చూసుకుంటే సుమారుగా 1800 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ వైసీపీ ఒంగోలు పార్లమెంట్ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ ఇన్ఛార్జ్ సింగరాజు వెంకట్రావు ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాలినేని శ్రీనివాసరెడ్డి, కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాదాసు వెంకయ్య, ఒంగోలు అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కన్వీనర్ రొండా అంజిరెడ్డి, కొటారి శంకర్, గంటా రామానాయుడు, పంది రత్నరాజు, పలువురు నాయకులు కార్యకర్తలు అగ్రిగోల్డ్ బాధితులు పాల్గొన్నారు. అనంతరం డిఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. మనకి ఇచ్చిన ఈ సత్వ మంచి అవకాశాన్ని అంటే మన బాధితుల పక్షాన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ మనకి అండగా నిలిచింది కాబట్టి ఈ అవకాశాన్ని అగ్రిగోల్డ్ ఏజెంట్లు అగ్రిగోల్డ్ బాధ్యతలు 14 సంవత్సరం మొత్తం డబ్బులు రాలా పై నుంచి. అలా పై నుంచి రానప్పుడే పైన ఒక డైరెక్టర్ ఉన్నప్పుడు ఎందుకు ఈ డబ్బులు రాలేదు, ఇంత మనం డబ్బులు కట్టలే, ఇంతమంది సామాన్య ప్రజల దగ్గర మీరు డబ్బులు తీసుకొస్తున్నారు, వీళ్ళకి డబ్బులు సమయం ఇవ్వలేకపోతే వీళ్ళు ఎంత ఇబ్బంది పడతారు అనే దాని గురించి ఆ రోజు డైరెక్టర్లు కానీ కొంచెం రెస్పాన్స్ చేస్తున్నట్టయితే ఆ ఈ రోజు ఇంత నష్టం జరిగేవాళ్ళం కాదు. ఏదో ఏదో గుర్తుగా ఉంటే ఇంత మంది తీసుకొచ్చి కానీ రోడ్డు మీదకి పెట్టేవాళ్ళు కాదు. కానీ ఆ రోజు అలా జరగదు. లచ్చ చెప్పకుండా వస్తున్నారు, ఇదిగో అక్కడ మీరు ఇక్కడ మీరు ఇక్కడ మీరు అక్కడ మీరు అక్కడ మీరు ఇక్కడ మీరు అలా లచ్చ చెప్పుకుంటూనే వస్తున్నారు. అలా 1 సంవత్సరం జరిగిపోయింది. తర్వాత 4 సంవత్సరాల నుంచి కోర్టుకేశారు, జరుగుతానే ఉంది. తీసుకొచ్చింది చేసుకోమంటారు, ఏది ఏమైనా సరే మా డబ్బులు మాకు వచ్చేంత వరకు మేము ఎవరిని వదిలిపెట్టాము. ఇది మనకు 100% అగ్రిగోల్డ్ బాధితులు అందరి తరఫున నేను చెప్తున్నాను, విశాలాక్షి చెప్తున్నారు. గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి చేసి ప్రభుత్వం ఆ ఆస్తులను దోచుకునే దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు లోకేష్ గారు ఆస్తులు దోచుకునే దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పేదవాళ్ళు చాలా పేదవారు, మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఈ అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి ఆస్తులు డబ్బుల్ని దాచుకునే పరిస్థితులు ఉంటే ఆ డబ్బులు కూడా దోచుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత సిగ్గు చేయటం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే అట్లా ఆల్రెడీ దోచుకుంటా ఉన్నారు, రాష్ట్రం ఉన్నటువంటి అన్ని రకాలుగా దోచుకుంటా ఉన్నారు. ఇసుకని అన్ని రకాలుగా దోచుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు పేదవాళ్ళ డబ్బులు కూడా దోచుకునేదానికి ప్రయత్నం చేయడం నిజంగా చాలా సిగ్గుమాన వ్యవహారం తెలియజేసుకుంటా ఉన్నా. మీరు అసలు ఈ అగ్రిగోల్డ్ బాధ్యతల లిస్టుని ఎందుకు బయట పెట్టడం లేదు, మరి ఆన్లైన్లో పెట్టాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా కూడా మీరు చేయలేకపోతే సిబిఐకి అప్పచెప్పాల్సిన బాధ్యత ఉంది చంద్రబాబు నాయుడు గారికి. సిబిఐని రాకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిగోల్డ్ బాధితులకి వెంటనే మరి వాళ్ళకి 2 నెలల లోపలనే వాళ్ళందరికీ సహాయం చేసి తప్పకుండా వాళ్ళ ఇబ్బందులను కూడా తీరుస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇది ఇలా అక్రమం ఈ అగ్రిగోల్డ్ బాధితులకి అన్యాయం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, మరి చనిపోయిన కుటుంబాలకి 10 లక్షల రూపాయలు ఎక్స్చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ఏదన్నా మరి ఒకరోజు గుండెపోటు అగ్రిగోల్డ్ బాధితులు కూడా చనిపోవడం కూడా ఈరోజు కూడా వినడం జరిగింది. ఇలా ఎంతమంది పట్టం పెట్టుకుంటావు చంద్రబాబు నాయుడు, నీ యొక్క
అహంకార దుర్నియోగ దుర్నియోగానికి అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి నువ్వు వెంటనే దిగిపోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కూడా ప్రజలు తొందరలోనే నీకు చరమగీతం పాడతారని కూడా తెలియజేసుకుంటూ అగ్రిగోల్డ్ బాధితులకి తప్పకుండా జగన్మోహన్ గారు న్యాయం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ అగ్రిగోల్డ్ బాధితుల బాసర కమిటీ శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సౌజన్యంతో జిల్లా మొత్తం మీద కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ఒకసారి గమనించినట్టయితే అగ్రిగోల్డ్ బాధితుల విషయానికి వచ్చే 3.5 సంవత్సరం నుంచి వారు ఎన్నో ఆత్మహత్యలు చేసుకొని రాస్తా రోగులు ధర్నాలు చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఈ అగ్రిగోల్డ్ బాధితుల బాసర కమిటీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినప్పుడు ఒక్కొక్క ఏజెంట్ దగ్గరికి బాధితుల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళ బాధ చూస్తే ఉదయ విదారకరంగా ఉంది. ఏ ఒక్క ఏజెంటు వాళ్ళ సొంత ఊర్లో లేరు. బాధితులైతే అదేదో సామెతలాగా ఇంటి పనులకి పాసి పనులకి పోతున్నారంటే ఆశాస్పదం కాదండి. ఇది ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్న అగ్రికల్చర్ బాధితుల బాసడ కమిటీ తరఫున మీరెందుకు 1,350,000 మంది తరఫున మీరెందుకు న్యాయం చేయకపోతున్నారు? చంద్రబాబు నాయుడు గారు 1,182 కోట్ల రూపాయలు మీరు చెల్లించినట్టయితే 80% మంది బాధితులు విముక్తి పొందుతారు. తద్వారా ఆత్మహత్యలు అవన్నీ ఇదిపోతాయి. ఈరోజు మీరు గమనిస్తే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ పట్టినా కూడా అగ్రిగోల్డ్ ప్రకంపనలు విపరీతంగా వ్యాపించి ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అసలు ఆ డబ్బు ఎటుపోయింది? ఆ అగ్రిగోల్డ్ డబ్బులు ఎవరెవరు తీసుకెళ్లారు? ఆ పార్టీ పెద్దలు, ఇప్పుడు టీడీపీ పార్టీ పెద్దల హస్తం డెఫినెట్గా ఉంది దాంట్లో. వాళ్ళు ఎక్కడెక్కడ దాచిపెట్టుకున్నారు వాటి మొత్తాన్ని వెలికితీయాల్సిన అవసరం ఉంది. ఈరోజు 200 నుంచి 250 మంది అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి బాధితులు చనిపోయారంటే ఎంత తీవ్రమైనటువంటి నేరమో ఇది మీరు ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు తీసుకుంటే వాళ్ళందరికీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కూడా వాళ్ళకి ఏదో ఒకటి అడ్డం పెట్టేసి వాళ్ళకి సకాలంలో చెల్లించమని చెప్పినా కూడా ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉంది. ఎందుకుందంటే ఆ పెద్దలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళ జోలికి పోతే మన ప్రభుత్వమే ముందు ఎలక్షన్లకు తర్వాత పోయే కంటే కూడా ఇప్పుడే పడిపోద్దనే ఉద్దేశంతో బాబు గారు అసలు వాళ్ళ జోలికి పోవటం లేదు. ముఖ్యంగా ఈ అగ్రిగోల్డ్ బాధితులు అనేవాళ్ళు, ఈ అగ్రిగోల్డ్ సంస్థ ఒక ప్రైవేట్ యాజమాన్య సంస్థ. ఈ ప్రైవేట్ యాజమాన్య సంస్థ రకరకాల పాయిలాలు ప్రకటించి ఎంతో మంది జీవితాలను నాశనం చేసేదానికి ఈ సంస్థ ఉపయోగపడింది. ముఖ్యంగా ఎంతో మంది బడుగు బలహీన వర్గాలు, రోజువారీగా కూలి చేస్తున్నటువంటి బేల్దారి వాళ్ళు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, రోజు డాక్రా గ్రూపుల ద్వారా సంపాదించుకున్నటువంటి కూలి చేసుకుని డాక్రా గ్రూపులు కట్టుకునే మహిళలు, ఎంతో మంది సన్న చిన్న రైతులు నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో అఖిల భారత నిరసన దినం నిర్వహించారు. స్వయం ప్రతిపత్తిగా ఉన్న ఎంసీఐని పునరుద్ధరించాలని, వైద్య వృత్తిని వినియోగదారుల రక్షణ చట్టం నుండి తప్పించాలని, జాతీయ మెడికల్ కమిషన్ బిల్ 2017 రద్దు చేయాలని అసోసియేషన్ ప్రతినిధులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు నాదెండ్ల చంద్రశేఖరరావు, మన్నే ఆంజనేయులు, మణిబాబు, జయశేఖర్, ఆలూరి భాస్కర్రావు, విజయకుమార్ రాజు, మళ్యాద్రి రాఘవరావు, కేశవ, విద్యాశంకర్, రావిపాటి ప్రసాదరావు, రోహిణి, హైమవతి, కమల, రజని, రాధిక, సుబ్రహ్మణ్యేశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏ రకమైన బిల్లుల్ని, యాక్ట్ని ప్రవేశపెట్టి మెడికల్ ప్రొఫెషన్ని దిగజార్చే పద్ధతిలో ఏవైతే తెస్తున్నాయో అవి డాక్టర్లకి అలాగే ప్రజలకి అవగాహన చేయడానికి ఇవాళ ఈ ప్రొటెస్ట్ డేని కండక్ట్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఒంగోలు ఐఎంఏ బ్రాంచ్ నేపథ్యంలో ఈవేళ ఉదయం అందరూ డాక్టర్లు మా ఐఎంఏ హాల్లో కూర్చొని వీళ్ళు ముఖ్యంగా ప్రవేశపెడుతున్న 1 ఎన్ఎంసీ బిల్లు, అలాగే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అమెండ్మెంట్ బిల్లు,
అలాగే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ని వీటన్నిటినీ మేము ముఖ్యంగా ఇవన్నిటినీ వెనక్కి తీసుకోవాలని సెంట్రల్ గవర్నమెంట్ని ముఖ్యంగా నాట్ ఓన్లీ ఇన్ ఒంగోల్ థ్రూఅవుట్ ఏపీ అలాగే ఆల్ ఇండియా లెవెల్లో కూడాను డిమాండ్ చేస్తున్నాం. వీటిని వెనక్కి తీసుకొని పద్ధతుల్లో ముందు ముందు మెడికల్ ఎమర్జెన్సీ వచ్చే పద్ధతిగా అందరూ డాక్టర్లు అందరూ కూడాను కలిసికట్టుగా దీన్ని డెఫినెట్గా ప్రతిఘటిస్తామని ముఖ్యంగా చెప్తున్నాం. దీనికి ముఖ్య బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ అందరికీ తెలుసు ఇదివరకు కూడాను ఈ ఎన్ఎంసీ బిల్లుని వెనక్కి తీసుకోమని మేము సంవత్సర క్రితం కూడాను ఒకసారి ఇదే రకంగా స్ట్రైక్. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అన్నిటి కూడా స్వయం ప్రతిపత్తి ఇచ్చి మెడికల్ కౌన్సిల్ని పెట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో ఫీజులు తీసుకోవచ్చు. 30 లక్షలు కాస్తా 50 లక్షలు అయింది. ఇప్పుడు 1 కోటి రూపాయలు నడుస్తుంది, రేపు 2 కోట్లు అవుద్ది, 3 కోట్లు అవుద్ది. అంత కోట్లు పెట్టి చదివినోడు బయటకు వచ్చి పేదలకి ఉచిత వైద్యం చేయాలి. ఇదంతా చూస్తుంటే తెనాలి రామలింగడే మరో అవతారంలో ప్రధానమంత్రిలాగా వచ్చాడే అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లికి పాలు పోయారా అంటే వేడి పాలు పోసి తాగటం లేదు తాగటం లేదు. నేను కాలేజీలు పెట్టాను చేరటం లేదు చేరటం లేదు. 1 కోటి రూపాయలు పెట్టి ఎవరు చేస్తారండి? సో ఎంబీబీఎస్ చంపేసేయాలి. ఇంకా ఎంబీబీఎస్ ఉండకూడదు. ఆయన ఎప్పుడో చిన్నప్పుడు చేయించుకున్న ధన్వంతరి వైద్యమో లేకపోతే ఇంకేదో ఆయుర్వేదమో యునానినో ఇవన్నీ కూడా రాంగ్ రూట్ ద్వారా షార్ట్ కోర్సులు పెట్టి తీసుకురావాలని ఒక ప్రయత్నం. ఇదంతా ఎందుకంటే తగ్గించాలి, కాస్ట్ తగ్గించాలి, పేషెంట్ రక్షించాలి. నాకు ఒకటే గుర్తుకొస్తుంది, అప్పుడెప్పుడో లక్ష్మణుడు చచ్చిపోతేనో స్పృహ దెబ్బతేనో సంజీవ పుల్ల తీసుకు చెవిలో పెట్టి టక్కన వేసుకొచ్చున్నాడు. ఈ మధ్య నెట్లో పడింది సంజీవ చెట్టు కనబడింది అని. నగరంలోని 7వ డివిజన్ కమ్మపాలెంలో డివిజన్ అధ్యక్షుడు దాచర్ల వెంకటరమణయ్య అధ్యక్షతన జన్మభూమి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ హాజరయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, ఎంఈ సుందర్రామరెడ్డి, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజలు హాజరయ్యారు. ఈరోజు మెయిన్ రోడ్డు కూడా ఈరోజు వరకు సిమెంట్ రోడ్ డబుల్ లైన్ రోడ్డు వస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్ని కూడా కార్యక్రమాలు మనం ఎన్నో కార్యక్రమాలు కూడా మనం వచ్చిన తర్వాత మనం చేయటం జరిగిందని చెప్పేసి కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రతి ఇంటికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్స్ కూడా ఈరోజు మన డివిజన్లోనే 516 పెన్షన్స్ ఈరోజు మనందరికీ ఇస్తూ ఉన్నాం. రేషన్ కార్డ్స్ కూడా అడిగిన వాళ్ళకి అడిగినట్టు రేషన్ కార్డ్స్ ఇచ్చాం. ఈరోజు ఒకే కుటుంబంలో పిల్లలతో ఉండే రేషన్ కార్డు ఈరోజు పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళకు కూడా స్ప్లిట్ రేషన్ కార్డు కావాలంటే దాన్ని కూడా అప్లై చేసుకోమన్నాం. దాన్ని కూడా ఈరోజు 3.5 లక్షల మన రాష్ట్రంలో మొత్తాన్ని కూడా స్ప్లిట్ రేషన్ కార్డులు కూడా ఇవ్వటం కూడా ముందుకెళ్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అదేవిధంగా మనకి ఏదైతే హౌసెస్ ఉందో ఎక్కువ హౌసెస్ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా 300 హౌసెస్ ఈరోజు జూపేస్త్రీలో పెట్టాం. అదేవిధంగా స్టాండర్డ్ హౌసెస్ ఏదైతే స్థలం ఉంటే మీరు ఇల్లు కట్టుకుంటానన్నారో వాళ్ళకు కూడా ఈరోజు 21 మందికి ఈరోజు ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళందరూ కూడా హౌసింగ్లో శాంక్షన్ చేపించి ఈరోజు 21.5 లక్షల రూపాయలు వాళ్ళకు వచ్చేటట్టుగా చేశాం. ఈరోజు ప్రతి ఒక్కరిలో ఏదైతే కుటుంబంలో సమస్యలు ఉంటాయో ఇంట్లోకి వచ్చే లోపలికి మంచి మంచి సమస్య ఉంటుంది, సొంత ఇల్లు కావాలని ఉంటుంది. అదేవిధంగా రోడ్లు, డ్రైనేజ్ సిస్టము, డ్రింకింగ్ వాటరు ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి కావాల్సిన నెస్టి ఉండే సమస్యలు అవన్నీ కూడా ఈరోజు ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటి మనం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం. ఎందుకంటే కమపాలెం అనగానే ఎక్కువ మెజారిటీ వచ్చారు తెలుగుదేశం పార్టీ, అంతా కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుండే ఈ డివిజన్ ఇది. ఎప్పుడు కూడా మన మెంబర్షిప్ చేయాలి అంటే ఇక్కడ 1940 మంది ఈరోజు పార్టీ మెంబర్షిప్ తీసుకున్నారు. అలాంటి డివిజన్ కాబట్టి దీనికి ప్రత్యేకించి అన్ని కూడా సదుపాయాలు మన వాళ్ళందరికీ ఉండాలి, ఇది మోడల్గా ఉండాలని చెప్పేసి నేను
నానా ఇబ్బందుల పడుతూ మేము మెయిన్ రోడ్ అయితే దానికి ఒక ఆర్చ్ కట్టి అక్కడి నుంచి చివరి దాకా సెంటర్ లైటింగ్ తోటి మీకు పెద్ద రోడ్ వేస్తామని కూడా మనం చెప్పాము. దానికి కొంతమంది కావాలంటారు, కొంతమంది ఏమో వద్దంటారు, దానికి రకరకాల ఇష్యూస్ అవన్నీ వచ్చినాయి. అయినా కూడా ఇప్పటిక్కడి నుంచి డబుల్ రోడ్డు మనకి వ్యూ జంక్షన్ దాకా డబుల్ రోడ్ వేస్తా ఉన్నాం, దానికి సెంటర్ లైటింగ్ ఇస్తున్నాం. ఆ పైన వాళ్ళు మాకు లైటింగ్ వద్దు, మా అన్నీ కూడా ఈ యొక్క డ్రైనేజ్ వద్దు, మాకు అలా ఎక్కడ పాత రోడ్డు ఎలా ఉందో అలా కావాలని చెప్పేసి కూడా పైన వాళ్ళు చెప్తున్నారు. నేను ఒకటే చెప్పా వాళ్ళకు కూడా, అంతా కూడా డబల్ లైన్ వేసి సెంటర్ లైటింగ్ వస్తే మీకు కూడా వ్యాంక్షన్ పెరుగుతుంది. రేపటి 45 రోజులు శ్రీనివాస రెడ్డి గారి నుంచి అటు వచ్చినప్పుడు మీకు ఎటు పోవాలన్నా కూడా రోడ్ యాక్సెస్ ఉంటుంది, అందరికీ బాగుంటుంది అని చెప్పేసి కూడా నేను చాలా అన్నాబద్ధి గడ్డం లావణ్య గారు, రావి శ్యామలాదేవి గారు, ఐదుగురు లబ్ధిదారులు నగరంలోని విశాలాంధ్ర బుక్ హౌస్లో సుంకోజి దేవేంద్రాచారి రచించిన రెక్కాడినంత కాలం నవల ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి గౌరవ అధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు హనుమారెడ్డి, కార్యదర్శి పొన్నూరి వెంకట శ్రీనివాసులు, మంచికంటి వెంకటేశ్వర రెడ్డి, సర్దార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుక్ రీడర్స్ క్లబ్ను ప్రారంభించారు. ఇలాగే ఏదైనా ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం, అలాగే ఆ రచయితని సత్కరించడం, అలాంటి సాంప్రదాయాన్ని కూడా మనం ప్రారంభిద్దాం. రెక్కాడినంత కాలం అనేటటువంటి నవల, దీన్ని సుంకోజి దేవేంద్రాచారి గారు రాశారు. దాన్ని ఈ సమావేశంలో ఆవిష్కరించడం జరిగింది. అంటే సమాజానికి ఈ రచయితలు అనేవాళ్ళు ఎన్నుకోబడని శాసనకర్తలు అని చెప్పి అంటారు. కాబట్టి ఈ సమాజం ఎండిపోతుంది, ఏ దిశగా పోతుంది, ఒకవేళ తన దిశని తప్పుదోవ పట్టించినట్లయితే ఆ దిశని మార్చుకోవడానికి రచయిత ఖచ్చితంగా ఇది మంచిదో కాదు, ఇది సమాజం పోకడ ఇది కాదు, ఇంకొక రకంగా ఉండాలి అని ఖచ్చితంగా తన రచనల్లో రచన చేస్తూ సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. అలా ప్రభావితం అయిన వాళ్ళమే మేము. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఉండే రచయితలందరం కూడా ఒక సమయంలో ఈ ఒంగోలులో ఇలాంటి సమావేశాలకు ప్రజలకు సామాజికంగాను విద్యాపరంగాను మానవత పరంగాను బాగా ఉపయోగపడేటటువంటి సమావేశాలు. ఇందులో పుస్తక ప్రియులందరికీ అవకాశం ఇక్కడ మాట్లాడడానికి. పుస్తక ప్రియులు అంటే పుస్తకాన్ని చదువుకున్న వాళ్ళు, పుస్తకాలను రాసేవాళ్ళు, పుస్తకాల మీద శ్యాస పెట్టి ప్రజలకు అందరికీ పుస్తకాల్ని గురించి చెప్పేటటువంటి వాళ్ళు, వాళ్ళందరి అభిప్రాయాలకు ఇక్కడ అవకాశం. నా పని ఏంటంటే చదవడమే, పొద్దున చదవడం, రాత్రి చదవడం, నేను ఏదో కొత్త పుస్తకాన్ని చదువుతూనే ఉంటాను. ఆ చదవడం అన్న అలవాటుని నా ఇంట్లో నుంచే ప్రారంభించాను. మా ముగ్గురు పిల్లలు మొత్తం పెద్ద పాప డాక్టరేట్, ఇంకో పాప ఎంటెక్, ఇంకో పాప ఒక అబ్బాయి బీటెక్, అయితే వాళ్ళ ముగ్గురు కూడా సాహిత్యం రాస్తారు, చదువుతారు. ముగ్గురు పెద్ద పాప అయితే కథలు రాసింది. పుస్తకాలు రాయడానికి నేనేంటి, పుస్తకాలు రాయడానికి ఒక సామాన్యుడిని, మీరు కూడా రాయొచ్చురా అని చెప్పేసి వాళ్ళకి చెప్పాను. ఎర్రవాపల్ల పల్లెలో ఉంటున్నాం కదా, లేకపోతే కడిగిరిలో ఉంటున్నాం కదా, మేము పుస్తకాలు రాయలేమంటే ఎక్కడున్నా పుస్తకం రాయొచ్చు. నేను రాయలే, నేను గొడ్లంటే పోయినా, నేను బరిలో మా రెడ్డి గారి దగ్గర నేను కవతం 3 ఏళ్ళు కంప్లైంట్ చేసినా, నేను పుస్తకం రాయలే.
మొత్తం 6 మండలాల్లోని అందరినీ కూడా ఇందులో మమేకం చేశాను. ప్రతి ఒక్క పుస్తకం చదివాడు. ఆ పాత్రలో నేనున్నాను. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ధర్మాచార్యుల ప్రముఖుల సదస్సు సంతపేట సాయిబాబా మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమంలో నేలపెట్ల రామకృష్ణ శాస్త్రి, శీలానంద, పరిపూర్ణ సిద్ధానంద, సత్యాత్మానంద, ఆలారి చంచలరావు, నారిపెద్ది గోపాలరావు, యామిని శ్రీరామ్, అశ్విని కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం యొక్క ఆధ్వర్యంలో పని జరుగుతూ ఉన్నది. అధిపతులు స్వామీజీ మా మాతృమూర్తి గారు, గురువు గారు నాకు ప్రబోధించారు. అందరూ మా దగ్గర చదువుకునే పిల్లలు ఉన్నారు. మీ పిల్లలు చదివిస్తుంటే అన్ని కులాల వాళ్ళు ఉన్నారు మా దగ్గర. అందరు కలిసే పని చేస్తారు, కలిసే చేస్తారు. రోజు మందిరంలోకి రొటీన్లో రోజు ఇద్దరు వెళ్ళి మందిరంలో పూజ చేసుకుంటారు. ఇద్దరు పూజ చేసుకుంటే, ఇద్దరు క్లీన్ చేసుకుంటే, ఇద్దరు మిగతా పనులు చేసుకుంటారు. కాబట్టి రొటీన్లు అందరూ పెడుతుంటారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ముస్లిం పిల్లలు కూడా ఉన్నారు మా దగ్గర. మేము చదివించే పిల్లలు ముస్లిం పిల్లలు కూడా వాళ్ళు కూడా మందిరంలోకి వెళ్ళి మన సాంప్రదాయపరమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా మన వ్యవస్థను మనం ఇలా కాపాడుకుంటూ వచ్చాం. మన పెద్దలు మన దాకా అందించారు. మనం భావితరాలు, మన వెనక తరాల వాళ్ళకి, ముందు తరాల వాళ్ళకి మనం ఇలా అందించగలిగితే మన ధర్మం ఉంటుంది. అందించగలుగుతాం, అందిస్తాం. ఈ ధర్మాన్ని ఎవరేం చేయలేరు. చిన్న చిన్న ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. ఈ ఒడిదుడుకుల్ని ఇదిగో ఇలాంటి సంస్థలు, మన హైందవ సంస్థలు, వీళ్ళ పాపం వీళ్ళ జీవితాల్ని, వాళ్ళ యొక్క బాగా చదువుకున్నటువంటి వాళ్ళ పెద్దలంతా, ఎంతో చదువుకున్నటువంటి మేధావులు, వాళ్ళ జీవితాల మొత్తం దీనికి వెచ్చించి ఈ ధర్మం కోసం, ఈ ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఈ ధర్మం. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధారాఘవరావు నివాసంలో హరిహర సుత అయ్యప్ప స్వామి పడిపూజా కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. స్వామి
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వల్లూరులో జన్మభూమి కార్యక్రమం, ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి సిద్ధారాఘవరావు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరించాలని వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా, డిఆర్ఓకి వినతి పత్రం సమర్పణ. మంత్రి సిద్ధారాఘవరావు నివాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్ప పడి పూజా కార్యక్రమం, అధిక సంఖ్యలో హాజరైన అయ్యప్ప స్వాములు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి మీ జయం జయ.